తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను హీనంగా చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు వచ్చిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం కావాలనే తమను తొక్కిపెడుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సభలో మంత్రులు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తాము కూడా తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే గెలిచామని ఎర్రబెల్లి చెప్పారు. సీడీలు బయట పెట్టండి, ప్రజలు నిర్ణయిస్తారు. సీడీలు బయట పెట్టండి, మీ తప్పు ఉంటే ఉరి శిక్షకైనా ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాం. దమ్ము ఉంటే ఈ ప్రభుత్వాన్ని ఆ సీడీలు బయట పెట్టండి, ప్రజలు నిర్ణయిస్తారు అని మొదటి నుంచి చెప్తున్నాం. కావాలని చెయ్యని తప్పిని మీద పెట్టి జాతీయ గీతం అనే ఒక వంక తోటి మమ్మల్ని బయటికి పంపించారు. నిన్న కవితమ్మ దొంగ నాటకం ఆడుతాంది, ఏడ్తాంది. మరి 1200 శవాలు మీ అయ్య చెప్పిన ఎటుపోయినాయి? ఏదైనా 400 గుర్తుకొచ్చినాయి? ఈ దొంగ నాటకాలు ఎందుకు ఆడతారు? ఓ డ్రామాలు ఆడుతున్నారే. మీకు మీ నీ కొడుకు బిడ్డలకు నీ బంధువులందరికి ఉద్యోగాలు వచ్చినాయి, కాంట్రాక్టులు వచ్చినాయి. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు అంటే ఆగువంటవే. ఎందుకు మోసం చేస్తున్నావు తెలంగాణ ప్రజలు? ఇవన్నీ అడుగుతామనే కదా తెలుగుదేశం పార్టీ నిలదీస్తారని తొక్కేశావే. మేము ఒకటే నిన్నటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం, సీడీలు బయట పెట్టండి, ప్రజలు నిర్ణయిస్తారు. సీడీలు బయట పెట్టండి, మీరు తప్పు ఉంటే ఉరి శిక్ష.